హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ట్రిగనోమెట్రీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సాధనాలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. అబ్జర్వ్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ఈక్వల్ టు 7/5, దెన్ ద వాల్యూ ఆఫ్ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. హియర్ ఇన్ ద గివెన్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 7/5, రైట్? ద ఫస్ట్ వన్ ఈజ్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 7/5 ఇచ్చిండు. ఇందులో మనకు అడిగినటువంటిది సైన్ టీటా కాస్ టీటా అడిగింది, సైన్ టీటా ఇంటూ కాస్ టీటా అడిగింది. మరి సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ఇచ్చి ఇది అడిగినప్పుడు బోత్ సైడ్ స్క్వేరింగ్ చేద్దాం. బోత్ సైడ్ స్క్వేరింగ్ చేసినట్టయితే సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 7/5 హోల్ స్క్వేర్. హియర్ లెఫ్ట్ సైడ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2ab మీన్స్ 2 ఇంటూ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు 7² 45 49, 5² 25. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ప్లస్ 2 సైన్ టీటా ఇంటూ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 49/25. ప్లస్ వన్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే సో 2 సైన్ టీటా ఇంటూ కాస్ టీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 49/25 మైనస్ 1, దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 49 మైనస్ 25/25, దట్ ఈజ్ ఈక్వల్ టు 24/25. ఓకే, నెక్స్ట్ స్టెప్ వీ ఫైండ్ ఓన్లీ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. హియర్ 2 సైన్ టీటా ఇంటూ కాస్ టీటా, 2 ఈజ్ లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది రైట్ సైడ్కి వస్తే డివైడ్, సో సైన్ టీటా ఇంటూ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 24/25 ఇంటూ 1/2, 2 1s are 2 12s క్యాన్సల్, 12/25 ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ డి. ఓకే, మనకి ఇక్కడ ఏం చేసినాం, ఇచ్చినటువంటి దాంట్లో సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 7/5 ఇచ్చిండు, సైన్ టీటా ఇంటూ కాస్ టీటా అడిగాడు, బోత్ సైడ్ స్క్వేరింగ్ చేసినాం, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2 సైన్ టీటా ఇంటూ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 49/25 వచ్చింది. ఈ వాల్యూ 1 కాబట్టి ప్లస్ 1 అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వస్తే మైనస్ 1 అయింది. సింప్లిఫికేషన్ చేస్తే 49 - 25/25 అవుతుంది, 24/25 వస్తుంది, 2 మల్టిప్లై చేస్తుంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది, డివైడ్ చేస్తే ద ఆన్సర్ ఈజ్ 12/25, సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ సీకెంట్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఈక్వల్ టు 5, దెన్ ద వాల్యూ ఆఫ్ ట్యాన్ టీటా ప్లస్ 1/ట్యాన్ టీటా - 1. ఇక్కడ మనకి సీకెంట్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఇచ్చిండు, సీకెంట్ టీటాకు ట్యాన్ టీటాకు ఉన్నటువంటి ఐడెంటిటీ వచ్చేసి సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ సారీ సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి మనకి సీకెంట్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఇంటూ సీకెంట్ టీటా మైనస్ ట్యాన్ టీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో సీకెంట్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఎంత ఇచ్చిండు, 5 ఇచ్చిండు, 5 సబ్స్టిట్యూట్ చేస్తే మరి లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది కాబట్టి రైట్ సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ 1/5, సీకెంట్ టీటా మైనస్ ట్యాన్ టీటా 1/5. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది సీకెంట్ టీటా ప్లస్ ట్యాన్ టీటా అండ్ సీకెంట్ టీటా మైనస్ ట్యాన్ టీటా, ఈ రెండు కూడా ఎక్స్ప్రెషన్స్ మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, రెసిప్రోకల్స్, సో ఒకటి ఇచ్చినట్టయితే రెండోది డైరెక్ట్గా రాయొచ్చు 1/5. ఇప్పుడు మనకు అడిగింది ట్యాన్ టీటాకి సంబంధించినటువంటి ఉంది కాబట్టి మరి ఇక్కడ ఇచ్చినటువంటిది ఏమో ప్లస్ 1 ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇక్కడ వచ్చింది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం, 1 - 2 చేస్తున్నాం, 1 - 2, సో సీకెంట్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమో 5, సీకెంట్ టీటా మైనస్ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమో 1/5 వచ్చింది, మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ ప్లస్, సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, 2 ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 5 - 1/5, 5 - 5 = 25, 25 లెక్కలు 1 మైనస్ చేస్తే 24/25, 2 1s are 2 12s క్యాన్సల్, సో ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 12/5 వచ్చింది. మనకు అడిగింది ఏమో అడిగిండు ట్యాన్ టీటా ప్లస్ 1/ట్యాన్ టీటా - 1, సో 12/5 ప్లస్ 1/12/5 - 1, సో సింప్లిఫికేషన్ చేస్తే 12 + 5 = 17/5, 12 - 5 అంటే 7/5, సో డినామినేటర్ క్యాన్సిల్ అయితే 17/7, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ అనదర్ క్వశ్చన్, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 3/5, దెన్ ద వాల్యూ ఆఫ్ ట్యాన్ టీటా ప్లస్ కాస్ టీటా బై కాట్ టీటా ప్లస్ కోసెక్ టీటా. అది సైన్ టీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనియస్, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనియస్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే మరి ఇక్కడ టీటా అనుకున్నట్టయితే ఆపోజిట్ సైడ్ ఏమో 3, హైపోటెనియస్ ఏమో 5. మరి మనకందరికీ కూడా తెలుసు పైథాగరన్ త్రికాల లోపల 3, 5 అనుకున్నట్టయితే ఇంకోటి 4 అవుతుంది, సో ఇది 4 అవుతుంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ట్యాన్ టీటా అడిగిండు, సో ట్యాన్ టీటా అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, సారీ ఆపోజిట్ బై అడ్జసెంట్, అలాగే కాట్ టీటా అంటేనేమో మనకి అడ్జసెంట్ బై ఆపోజిట్, సో ట్యాన్ టీటా అంటే 3/4. సెకండ్ కాస్ టీటా, కాస్ టీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెనియస్, 4/5. డినామినేటర్ లోపల కాట్ టీటా అంటే ట్యాన్ టీటాకి రెసిప్రోకల్ కాబట్టి 4/3.
కోసెక్ టీటా అంటే సైన్ టీటాకి రెసిప్రోకల్, సైన్ టీటా అంటే ఏమో 3/5, దానికి రెసిప్రోకల్ 5/3. ఇప్పుడు న్యూమరేటర్లో చూసినట్టయితే మనకి 3/4 అండ్ 4/5 మన డినామినేటర్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి మనకి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో యాడ్ చేస్తున్నాం. 3/5 = 15, 4/4 = 16 బై డినామినేటర్ 20. ఇక్కడేమో బోత్ ఆర్ ద లైక్ ఫ్రాక్షన్స్ వచ్చినాయి, సో యాడ్ చేస్తే దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 9/3. ఇప్పుడు న్యూమరేటర్ 15 + 16 31/20, రెసిప్రోకల్ ఆఫ్ డినామినేటర్ 3/9, 3 1 3 3 క్యాన్సల్, సో 31/60. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ బి. ఈ విధంగా ఇచ్చినటువంటి ప్రాబ్లం లోపల ఏదైతే వాల్యూ ఇచ్చిందో సైన్ టీటా, దాని నుంచి మనకి ఏదైతే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అడిగిందో ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం, దాని నుంచి సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేసినట్టయితే మనకు కావాల్సిన ఆన్సర్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.